పెద్దలు మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మరి తర్వాత మరి సిద్దిపేటలో ఓపెన్ జిమ్ ఉన్నట్టు సార్ నాకు కావాలంటే 2 లక్షల రూపాయలు ఇచ్చి నాకు ఓపెన్ జిమ్ ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయల ఉచిత బీమా తీసుకొచ్చిన ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికీ 454 మంది రైతులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చనిపోతే సాయం చేసిన ఒక దుబ్బాక 454 మంది సాయం చేసిన ఒక ఆసరగా నిలిచిండు మన కేసీఆర్ రైతు కోసం ఎవరు ఆలోచించింది రైతు కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి సాయం చేసిండు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిండు మండలానికి ఒక గొడవ కట్టిండు రైతు పండిన పంటకు మద్దతు ధర ఇచ్చిండు రైతు కోసం 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మనం ఏదో ఇప్పుడిప్పుడే జర మంచిగా అవుతున్నాం మిషన్ కాకతీయ కింద చెరువులు మంచిగా చేసినాం శ్రీకోడ కడ 5 కుంటల చెరువులు చేసినాం మిషన్ కాకతీయ కింద కాళేశ్వరం కాలు వస్తున్నది ఇక కాలం కాకపోయినా మన శ్రీకోడ కుంటల చెరువులన్నీ కాళేశ్వరం నీళ్లతో నింపుతాం ప్రతి ఎకరానికి కూడా నీళ్లు కాదు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా రైతుకు 5000 రూపాయల పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశం మీద భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు కోసం ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ నేను మాటల్లో చెప్తలేను నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరే చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇదే చీకోడు కాడ యాసంగి పంట వండాలంటే మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేలకుండా ఒక్కసారన్న పంట చేతికొచ్చినాలే ఈసారి గాలిందా ఒక మోటార్ మొన్న యాసంగి పంట మీద ట్రాన్స్ఫార్మర్లు గాలిలేయా ఒక్క పంట కూడా కాలలే కాలం ఉంటే కూడా మాకు జీతాలు కోసేడు కేసీఆర్ మంత్రులకు ఎమ్మెల్యేలకు బారాన జీతం కోసేసాడు ఉద్యోగస్తుల జీతాలు కూడా కోతబడ్డాయి కానీ రైతుకు మాత్రం మన కేసీఆర్ ఇవాళ ఎకరానికి 5000 రూపాయలు చొప్పున 7250 కోట్ల రూపాయలు సాయం చేశారు అది కూడా టైం మీద వచ్చిన పైసలు మీ అందరు తెలుసు 2 రోజులలో మొత్తం మందికి పైసలు పడ్డాయి చీకోడు కాడ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ తాగుతుంటే ఫోన్ కిసగిసాడు ఏంద్రాన్ని చూసే వరకు 5 మంది పైసలు నీ అకౌంట్లో 14000 పడ్డాయి ఇది చదువుతుంది సంతోషం అంటుండలేదు పక్కన ఫోన్ పోయి నాకు పడే 5 నిమిషాల లోపల పక్క పుట్ట ఛాయ్ తాగేట వాళ్ళకి అందరికి కూడా బ్యాంకుల డబ్బులు పడి మీ సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది ప్రతి రైతుకు కూడా ఇచ్చిండు మన కేసీఆర్ దళితులకు కానీ గిరిజనులకు కానీ అసైన్డ్ భూములకు కూడా ప్రతి పేదవాళ్ళ అసైన్డ్ భూములతో సహా పట్టా భూములకు కూడా ఎకరానికి 5000 రూపాయలు సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మరి వాళ్ళు ఏం చేస్తారు మీరు అది గ్రహించాలి మరి బీజేపీకో కాంగ్రెస్కో ఓటేస్తే మరి అది చెత్త పుట్టలేసినాడు తప్ప మరి పనికొచ్చేది కాదు రేపు మన పార్టీ ఉంటుంది ఆపత్కి సంపత్కి మనముంటాము మన మంత్రి గారు ఉంటారు ఏ దరఖాస్తు పట్టుకొని సిద్దిపేటకపోయినా మరి అలా ఏ అర్ధరాత్రి పోయినా ఏ ఆపద వచ్చినా గ్రామానికి ఏం కావాలన్నా ఓ మోరి కావాలన్నా రోడ్డు కావాలన్నా స్కూల్ కావాలన్నా దవాఖానా కావాలన్నా పెన్షన్ కావాలన్నా మరి రేపు మనకు మల్లన్న సాగర్ నీళ్లు వస్తున్నాయి మన మల్లన్న సాగర్ కట్టిందోళ్ళు మన ముఖ్యమంత్రి గారు మరి మల్లన్న సాగర్ ద్వారా చీకోడు మీదకి వెళ్ళి కాలువలు తీసుకపోవాలి మరి అలా కాలువలు తీపియాలంటే ఎవరు తీపియాలో బీజేపీ వచ్చి తీపిస్తాడా బీజేపీలో ఏమన్నా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా మరి అలా కాలువ తీపియాలంటే మన హరీష్ అన్న గారిని మన ముఖ్యమంత్రి గారిని ఆదేశాలు ఇచ్చి బడ్జెట్ ఇస్తే కాలువలు అయిపోతాయి మరి ఈ ప్రాంతంలో మరి చెరువులు కుంటలు నింపుకుంటాం మనం